నా నమస్తేనా రైతులందరికీ ఈయన వచ్చేసి అలహాబాద్ పార్టీ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అలహాబాదు ఈయన పేరు వచ్చేసి ఏల్ బాయ్ అంటారు నా ఆయన మళ్ళకు చేరుకు వచ్చినాడు మీరు ఇక్కడ డేట్ చూడండి లాస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఐదో తేదీ వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంటే జస్ట్ నేను సెండ్ ఆఫ్ ఇచ్చిన హ్యాపీ జర్నీ భయ్య అని చెప్పేసి మళ్ళీ ఆయన ఏం చెప్పినాడు జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగులో వస్తాయని చెప్పినాడు మీకు డౌట్ ఉంటే లాస్ట్ ఇయర్ నేను పెట్టిన తమ్మునెలు చూడండి ఆయన జూలైలో వస్తాయని చెప్పినాడు జూలైలో వచ్చినాడు సో నిన్న ల్యాండ్ అయినాడు మల్కల్చర్లు దిగినాడైనా కొంతమంది అప్పుడు నన్ను చాలా బాధ పెట్టిండే విషయం ఏమంటే ఆ వ్యాపారస్తులు వెళ్ళిపోతా అంటే ఆనంద్ అగ్రికల్చర్ అనే వ్యక్తి నవ్వుతాడని చెప్పేసి సయష్ షెహ్తాజ ఛానల్ లేకపోయి కొద్దిగా నెగిటివ్ కామెంట్లు పెట్టినారు ఒక మనిషి మన ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళు పోయేటప్పుడు సెండ్ ఆఫ్ నవ్వుతానే ఇవ్వాలి కదనా నేను నవ్వుతానే హ్యాపీ జర్నీ అని చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా ఆయన చెప్పినాడు నెక్స్ట్ ఇయర్ జూలైలో వస్తాను నేను మళ్ళీ కంపల్సరీ అని చెప్పి వస్తాడు 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 అని ఎదురు చూసినాము నిన్న జూలై ఆరో తేదీ కదా నిన్న నిన్న వచ్చినాడు ఆయన యాక్చువల్గా మాట్లాడదాం యాక్షన్లో అనుకుంటే కుదరలేదానా ఎందుకంటే ఫుల్ బిజీగా ఉన్నాడు కాయలు తీసే పనిలో ఉన్నాడు జస్ట్ ఒక నమస్తే చెప్పేసి పక్కకు పోయినమంతి ఏం ఆయన ఇంతకు మించి ఆయన అయితే ఏం మాట్లాడలేదు ఇది పరిస్థితి ఓవరాల్గా ఇప్పుడు మొలకచూరుకు సంబంధించి ఎంతమంది పార్టీలు అందుబాటులో ఉన్నారనేది సుమారుగా ఐదు ప్రాంతాల నుంచి వచ్చినారునా మన నాసిక్ మిశ్రా ఏఎల్ వచ్చేసింది అలహాబాదు వచ్చేసి వారణాసి పిఎల్సీ తర్వాత వచ్చేసి శంకర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఇంకో ఆయన వచ్చేసి మధ్యప్రదేశ్ అయిన అథారా రాజు ఈ విధంగా ఐదు మంది ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఢిల్లీ పార్టీ రావాల ఢిల్లీ పార్టీలు కనుక్కుంటాను నేను నిన్న మా మిశ్ర మిశ్రాబాయ్ అడిగితే బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను అన్నాడు ఆ ఢిల్లీ పార్టీలు కూడా వస్తే అది ఎప్పుడు అనేది కూడా కనుక్కొని చెప్తా అన్న ఇది అప్డేట్ ఒక విషయంనా వీళ్ళు మార్కెట్ ఉన్నంత కాలము నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటాను నాకు హిందీ రాకపోయినా కూడా ఓ స్మైల్ ఇవ్వడము నవ్వడము కూర్చొని టీ తాగడము బయట ఇష్టాలు తాగిపోవడము ఈ రిలేషన్ అనేది వాళ్ళతో నాకు ఉంటుంది నాకు భాష రాకపోయినా వాళ్ళతో తిరుగుతా అంట వాళ్ళతో మూడు నెలలు నాలుగు నెలలు హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటానా వాళ్ళు పోయేటప్పుడు సెండ్ ఆఫ్ అనేది వెరీ కామన్ హ్యాపీ జర్నీ అని చెప్పడము మళ్ళీ ఎప్పుడు వస్తాను అడగడము అవన్నీ కామన్ అనమాట ఈ పొద్దు వచ్చినారు సంతోషం పోయేటప్పుడు వాళ్ళకి ఏమో సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చేటప్పుడు అంటే పార్టీ అంటే ఏం లేదు హ్యాపీ జర్నీ బయ్యా అంట దానికి కూడా నెగిటివ్గా కామెంట్లు పెట్టద్దండి పెట్టినా ఇంక నేను పట్టించుకునే పరిస్థితుల్లో లేను కానీ ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూనా రైతులందరికీ